మాన్యుమెంట్ లో ఏం నేర్పుతున్నారండి? రింగా రింగా రోజ సేధవ పాట. వీళ్ళు శతాబ్దాల తరబడి దిక్కుమాలిన పాట. 13వ శతాబ్దంలో ప్లేగు వ్యాధి వచ్చి 100,000 పిల్లలు చచ్చిపోతే వాళ్ళ శవాల చుట్టూ తిరిగిన పాట మా మంగళహారతి పాటలా పాడేస్తున్నారు అందరం. అది ఎంత అశుభం ఆ పాట పాడడం. ఇంగ్లీష్ అవగానే పాడేస్తారా? 100,000 చచ్చిపోతే వాళ్ళ చుట్టూ తిరుగుతూ పాడారు రింగా రింగా రోజస్. అంటే ఏమిటో తెలుసా? ఆట్లమ్మ పొక్కుల్లా రింగ రింగ గుండ్రంగా ఆకారంలో పొక్కులు వచ్చాయి. అవి రోజు కలర్లో ఉన్నాయి. రింగా రింగా రోజస్ అంటే అర్థం అది. పొక్కులు వచ్చిపోయారా, అయిపోయిందా అని పాడారు వాళ్ళు. దాని అర్థం తెలియక మనం ఎవళ్ళైనా ఇంటికి రాగానే మా వాడు రైమ్స్ చదువుతాడండి, యథో శవాల పాట.